बीआरएस पार्टी बीजेपी पार्टी रोज कांग्रेस वो बीआरएस पार्टी बीजेपी वो अटूटर इला दुंगतन अंत मरोसारी बैठ पड़ इला कांग्रेस पार्टी पेट अविश्वास तीर्मा की कलवकुंट चंद्रशेखर राव जयन अने फस्ट मुख्यमंत्री अड़ता देशम नरेंद्र मोदी गारी प्रभुत्वं अविश्वास तीर्मा की मदति आयन तेलंगाना प्रजल चुप्त नष्ट चेसिंडो कल्वकुंट चंद्रशेखर राव इदी आयुष्मान भारत प्रवेश पेट्टिनाक सुमारु 7 संवत्सरं अनुकुंटा प्रति संवत्सरं 5 लक्षल लेक्केस्ते 35 लक्षल रूपायलु पेद कुटुंबालकु इप्पटिदाका नष्टं चेसिंडि ईयन एंदुकंटे प्रति संवत्सरं 5 लक्षल अंदुलो कोन्नि क्रानिक डिजीज़ उंटायि आयुष्मान भारत ला टीबी हेचआईवी एड्स कैंसर एंजियोप्लास्टी इटुवंटि चाला बीमारुलु क्रानिक डिजीज़ कवर अय्यि उन्नायि वीळ्ळंदरू ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు వాడుకోవచ్చు దాదాపు 35 లక్షల రూపాయలు పేద కుటుంబానికి ఇప్పటిదాకా నష్టం చేసిండు ముద నష్టపోడు ఏమనంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఎక్కడుందే ఎక్కడుంది ఆరోగ్యశ్రీ అటకెక్కింది ఏ బీమా పద ఆరోగ్య బీమా పథకం లేకుండా తెలంగాణ నడుస్తా ఉన్నది ఇంకోటి ఆవాస్ యోజన కింద ఇప్పటిదాకా ఇల్లు ఈ టర్మ్ 2014 18 ఇస్పెట్టుండి 2018 నుంచి ఇయలట వరకు 4 సంవత్సరాలు దాటిపోయింది ఆర్థిక సంవత్సరాలు 30000 కోట్లు బడ్జెట్ లో కేటాయించి 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఆవాస్ యోజన మీద 30000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టి హరీష్ రావు ఇయలట వరకు 3 రూపాయలు కూడా ఇల్లు కట్టడానికి వాడలేదు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఈ 30000 కోట్లు కేటాయించుంటే కేంద్రంకి వెళ్లి దాదాపు 20000 కోట్లు వచ్చు 50000 కోట్లు నష్టం చేసిండు మళ్ళ మహిళలకి తెలంగాణ అటు 35 లక్షలు గరీబ్ మహిళలకి ఆయుష్మాన్ భారత్ కింద 50000 కోట్లు ఆవాస్ యోజన కింద నష్టం చేసిండు 50000 కోట్ల తోటి ఈ కేసీఆర్ చెప్పినట్టే 5 లక్షల రూపాయలు ఒక డబుల్ బెడ్ రూమ్ కి అంచనా చేస్తే 10 లక్షల ఇల్లు కట్టొచ్చుండే ఇప్పటికి ఈ 4 ఏళ్లలోనే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అయిపోవు తీసుకపోయి మొత్తం ఈ పైసలని తీసుకపోయి కాళేశ్వరంలో ముంచుడు కవితకి ఇచ్చుడు కమిషన్ ఈ దప్ప ఇంకేం చేయలేదినా ఇంకైనా చేసిన నష్టం రైతులకు 10000 చేతుల పెట్టి అది కూడా ఈ మధ్య అది కూడా వస్తలేదట అది కూడా రాలేదట ఈ మధ్య పెట్టి మొత్తం పదకాలన్నీ ఇప్పుడు మొత్తం ఈ వర్షాలకి పంటలన్నీ నష్టము నారలన్నీ నష్టము పొలాలన్నీ మునిగిపోయినాయి రోడ్లన్నీ కొట్టుక పీకినాయి ఒక్క నయా పైసే ఇయ్యడండి డ్యామేజ్ కి క్రాప్ డ్యామేజ్ కి నయా పైసే ఇయ్యలేదండి గత 9 సంవత్సరాలల ఒక్క రూపాయి ఇయ్యలే పంట నష్టానికి అతి వర్షాలు గాని అకాల వర్షాలు గాని డ్రాట్ గాని ఏది ఒక్క రూపాయి ఇయ్యలే ఎంఐఎస్ పథకం పెట్టాడు బోనస్ ఇయ్యాడు ఏ ఫ్యాక్టరీలు పెట్టాడు అగ్రి బేస్ ఫ్యాక్టరీలు పెట్టాడు ఇది अंदर कंटे एनआरएल नट्टेट मुंचिंदी कल्वकुंट चंद्रशेखर राव तड़गुड तो गुंत को चूड़ एनआरएल की गुंत को कल्वकुंट चंद्रशेखर राव नुव्वु पनी चेसेदि लेदु मनु चेसेदि लेदु प्रपंचंलोने भारत देश ख्यातिनि पेंचुकुंटू रैतुलनु कापाडुकुंटू पेदलकी विविध बीमारलु वस्ते प्रति संवत्सरं 5 लक्षलु इच्चुकुंटू 4 కోట్ల మంది గరీబోలకి ఇల్లు కట్టించిన ఆయనకి ఆయన 18 గంటలు పని చేస్తా ఆయనకి నువ్వు ఫార్మ్ హౌస్ లో వండుకొని అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తావు నీకేమన్నా ముఖం ఉన్నదా ఏ నువ్వు ఏం బీకినో తెలంగాణలో అడుగుతా ఉన్నా ఈ ఎవడికి ఏ సొసైటీలా ఏ సెక్షన్ కి నువ్వు ఉపయోగపడ్డావు దేనికోసం నువ్వు అవిశ్వాసం చేర్పెడతా ఉన్నావు ఇంకొకసారి నెక్స్ట్ టర్మ్ లా భారత దేశాన్ని మూడో అతిపెద్ద టాప్ 3 ల ఎకానమీస్ ల అమెరికా చైనా తోటి ఈక్వల్ గా నిలబెడతా అన్నందుకని అవిశ్వాసం
ఈ పేదలకు ఇన్నిగానం స్కీములు నడుపుతున్నందుక నీకు అవిశ్వాసం పెట్టినావు దేని కోటం పెట్టినావు దీని వాటి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ బీటీఎం టిఆర్ఎస్ కాదయ్య కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం ఈ A1 A2 A3 ఈ ఏ టీములు బి టీములు సి టీములు కాదు A1 A2 A3 ఆ టిఆర్ఎస్ ఓన్ స్టీరింగ్ ఎంఐఎం చేతులు ఉన్నది కాంగ్రెస్ ఓన్ స్టీరింగ్ కేసీఆర్ చేతులు ఉన్నది ఈడ టికెట్లన్నీ కేసీఆర్ ఇయాలి కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇట్లా వడుతున్నది ప్రజలల్ల కాబట్టి కాంగ్రెస్ ను లేపాలి ఆల ఎమ్మెల్యేలను గెలిపియాలి టికెట్లు ఇల్లు చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఇయ్యాలి ఆడు మళ్ళా గెలిచినాక వీని సంకనాకాలి వచ్చి ప్రగతి భవన్ల మొత్తం వర్షాలు పడి ఆడ కడెం ప్రాజెక్టు ఎప్పుడు కొట్టకపోతుందో తెలుస్తలేదు దానికి కోటిన్నర దాదాపు కోటిన్నర పోయిన సంవత్సరం జూలై 13 నాడు ఇదే పరిస్థితి డ్యామ్ మీదకి నీళ్లు పోతా ఉంటే కోటి 44 లక్షలు ఎంతో విడుదల చేసింది రిపేర్కి ఇయ్యేటి వరకు టెండర్లే కాల్ ఫర్ ఇయ్యాలి అది రిలీజ్ ఎప్పుడు చేసింది తెలుసా అండి 10 నెలలు అయినాక అప్పుడు ఏమన్నాడు ఆ వీడియో కూడా ఉన్నది నా దగ్గర ఆనాడు కేసీఆర్ ఆ దేవుడే కాపాడిండు కడెం ప్రాజెక్ట్ని అన్నాడు ఆ ఇంద్రకరణ్ రెడ్డి పోయి అదే ఆడ దేవుడే కాపాడిండు అని చెప్పి 10 నెలల వరకు కన్ను మూసుకొని మళ్ళీ వర్షాకాలం అవుతుందని కోటిన్నర రిలీజ్ చేసి ఇలాంటి వరకు రిపేర్ చేయలే పోయిన సంవత్సరం జూలై మాసంలో 4 గేట్లు మొరాయించినాయి ఇవాళ కూడా అదే 4 గేట్లు మొరాయించున్నాయి ఎందుకు అను పన్నందుక ఫార్మ్ హౌస్ల ఆడ పనిచేస్తోని మీద అవిశ్వాసం పెడతాడట వేస్ట్ ఫెలో ఈయననేమో అలా అంటాడు బయటికి వెళ్ళు ప్రగతి భవన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఆ ఫార్మ్ హౌస్లోకి వెళ్ళి నీ కొడుకేడి పోండి ఏడాది తుఫాన్లు వస్తున్నాయి తిరుగునిరి మంత్రులేని రోడ్లు అన్నీ కొడుక పీకినాయి ఎక్కడెక్కడ రోడ్లు కొడకపోయినాయి కూడా చెప్తా నీ బిడ్డేదే ఆమె మన ములుగు ఎమ్మెల్యే సీతక్క సీతక్క కోవిడ్ వస్తే తిరిగింది కదా ఈ కవితక్కేది తిరుగుమాను ఏడున్నావా నువ్వు ఫామ్ హౌస్లకి వెళ్ళేది లేదు పీకేది లేదు కానీ ఈడ అవిశ్వాసం పెడతారట అవిశ్వాసం పెట్టి తలకాయలేనుడా ఒక్క మనిషి 18 గంటలు పనిచేసుకుంటా భారతదేశం ఖ్యాతిని మొత్తం ప్రపంచంలో పెంచుతూ ఉంటే గరీబ్ వాళ్ళకి ఇన్ని రకాల స్కీమ్లు పెట్టి సేవలు చేస్తూ ఉంటే లక్షల కోట్ల రూపాయల సేవలు చేస్తూ ఉంటే ఆయన మీద అవిశ్వాసం పెడతావు నువ్వు మనిషివా ఏంది నువ్వు అసలు నీకేమన్నా చిత్తశుద్ధి ఉందా తెలంగాణ ప్రజల మీద కానీ భారతదేశం మీద కానీ మళ్ళీ ఏదో దాని పేరు మార్చకుండా దిక్కుమాల టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు ఏం చేసేది లేదు ఆ కాంగ్రెస్ ఓన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మనం గెలిచేది లేకపోతే ఆయన్ని గెలిపేయాలి ఆయన ఎమ్మెల్యేలు మళ్ళీ కొనుక్కోవాలి ఇది వీళ్ళు చేసే పని కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా నేను పేర్లు తీసుకోమంటే తీసుకుంటా అది కూడా కానీ పేర్లు తీసుకోను కానీ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్కి వ్యతిరేకం కొట్లాడేటోళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఏం పదవులు ఇస్తలేరు వాళ్ళకి పొగ పెడుతురు పీకుమని ఇలా మొన్న లేదో ఎలక్షన్ కమిటీ మనో మసారం వేసుకున్నారు అందులో అస్సలు కొట్లాడే వాళ్ళకి జాగలేదు ఎవరైతే కేసీఆర్ తోడు కొట్లాడు దీన్ని బట్టి కుల్ల అర్థమైపోతున్నది ఇంకోటి ఏం పెట్టినా కరిగేజీ మేబీ జాంతం కాంగ్రెస్ పార్టీకు మేరే పితాజీ వరిష్ఠ నేతాతే ఆప్ ఇండియా నై రఖనాతా నామ్ ఆప్కా అలయన్స్ కా ఇటలీ రఖనాతా ఆప్ అగర్ ఇటలీ లగాతే తో ఆప్ పర్మనెంట్ ఏఐసీసీ ప్రెసిడెంట్ రై జాతే తే इटली अलायंस रखना था आप अभी तक आप सोनिया गांधी जी को इतना भी रीड नहीं कर सके आप बहुत दुख की बात है ठीक है माकु पंचायत चूँगी ना पोलीस वोलू मेसेज पेड़ी तेलंगाणा पोलीस वोलू मेसेज पेड़ रोड कोई दयचे बैठक कुर्री प्रशांत रेड्डी आर एंड बी मंत्री नु नी तमुड़की नी बामर्दी రోడ్ కాంట్రాక్ట్ ఇస్తే గిటనే ఉంటాయి మొత్తం వేల్పూర్ చౌరస్తాకి వేల్పూర్కి పచ్చల నడుకులకి వెళ్ళి భీమగల్కి పడగల్ రోడ్ టు మన పడగల్ రోడ్కి అంక్సాపూర్ పోచంపల్లికి వేల్పూర్ సాయిపేట్కి వెంకటాపూర్ కుమన్పల్లికి మోతే ఆకులూరు వేల్పూర్ నడికూడ ఇవన్నీ కొడక పీకినాయి ఓ దూసరా లిస్ట్ దేబాయ్ ఇంకా ఇవి కాకుండా చోట్పల్లి బషీరాబాద్ సింగరావుపేట్ జగిత్యాల ఆర్మూర్ జగిత్యాల రాయకల్ హిట్క్యాల్ రాయకల్ రామాజీపేట్ భూపతిపూర్ NH 63 పడగల్ రోడ్ ఇవన్నీ అన్ని కొడక పీకినాయట పోలీసు వాళ్ళు పెడుతున్నారు మెసేజ్ అండి నేను చెప్తలేను ఇది నేను ఢిల్లీలో ఉన్నా
గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలకి ఇవన్నీ కొట్టుక పీకినాయట. ఇవన్నీ రోడ్లు అన్ని ప్రశాంత్ రెడ్డి తమ్ముడో బామ్మర్దో కాంట్రాక్టర్ దీనికి. అది క్వాలిటీ లేదు. ఇక ఇక వీళ్ళు మా ప్రభుత్వం మీద మోడీ గారి ప్రభుత్వం మీద ఇలాట అవిశ్వాసం. ఏ నీ బిడ్డేదా నీ కొడుకేడి ఎల్లుమని బయటికి తుఫాన్ల గోమన్ నీళ్ళల గోమన్. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఒరిస్సాల ప్రధానమంత్రి పోయి ఆడ పొద్దు నుంచి రాత్రి దాకా ఉన్నాడు. నాలుగు వద్దులు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పోయి మళ్ళీ ట్రైన్లు నడిచేదాకా ఆడికి ల్యాండే అన్నాడు పట్టాల మీదనే. నువ్వు ఏం బిక్తున్నావు ఫామ్ వదిలా సిగ్గు శరం ఉందా? నిన్ను మళ్ళీ తిట్టినా అంటే తిట్టిండ్రు అంటారు. మళ్ళా నువ్వు నువ్వు పనిచేసేది లేదు పీకేది లేదు దేశాన్ని ఇంత మంచిగా నడిపిస్తున్నాని మీద అవిశ్వాసమా దిక్కుమాలవడ? ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి మొత్తం విశ్వాసం తెలంగాణ ప్రజల మీద నీ మీద కోల్పోయింది కాబట్టి ఫస్ట్ సేల్లో ఎమ్మెల్యేలు రాలి కాబట్టి సెకండ్ సేల్ తెచ్చుకుందామనే సెకండ్ హ్యాండ్ వాళ్ళం కొనుక్కొని కాంగ్రెస్ పెంచుతున్నావు. నో బడీ ఏ టీమ్ బి టీమ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ ఎంఐఎం వీళ్ళు ముగ్గురు ముద్దాయిలు తెలంగాణ సమాజంలో. థ్యాంక్ యూ.